గోదాదేవి అమ్మవారు ధనుర్మాస వ్రతాన్ని నియమ నిష్టలు భక్తి పారవశ్యంతో ఎందుకు ఆచరించారో శ్రీకృష్ణ భగవానునికి అర్థమైపోయింది. గోదాదేవి అమ్మవారు కోరుతున్నవి ఏవేవో పరిమిత కోరికలు కాదు, ఏకంగా శ్రీకృష్ణ భగవానునే పొందాలని తపిస్తున్నట్లు గ్రహించేశారు ఆ స్వామివారు. తిరుప్పావై 27వ పాసురంలో గోదాదేవి అమ్మవారికి ఆ శ్రీకృష్ణ భగవానునికి సంభాషణ ఇలా సాగింది. తనకు విన్నవించిన వస్తువులు ఇస్తే సరిపోతుంది కదా అని శ్రీకృష్ణ భగవానుడు అడిగితే గోదాదేవి అమ్మవారు ఇలా బదులిచ్చారు. స్వామి, మీరు ఇస్తామన్న వస్తువులు స్నానానికి ముందు కావలసినవి, స్నానం తర్వాత ఇంకా కొన్ని కావాలని కోరడంతో అబ్బో నేను మీ సర్వస్వాన్ని తీసుకోవాలనుకుంటే మీరే నా సర్వస్వాన్ని జయించారే అని శ్రీకృష్ణ భగవానుడు బదిలిచ్చారు. దీనికి గోదాదేవి అమ్మవారు ఇలా అన్నారు. స్వామి, నిన్ను తలవము కొలవము అంటూ నీకు దూరంగా ఉండి నిన్ను తిట్టేవారిని సులభంగా జయించి ఓడించగలవు, కానీ మేము నీ భక్తులము, నీవు తప్ప మాకు ఎవరూ లేరని అనుకునే మమ్మల్ని నీవు ఏ విధంగానూ ఓడించలేవు. గోవులను కాపాడే గోవిందుడా, నీ వేణుగానం విని పరవశులమై మేము గోవిందా గోవిందా అని నిన్ను కీర్తించకుండా ఉండలేకపోతున్నాం. నీ నామముతో మా నోరు తడిచి సార్థకమైంది. రామావతారంలో సీతమ్మ వారి ద్వారా హనుమంతుడికి హారతి కానుకగా ఇచ్చి సన్మానించినట్లుగా ఈ లోకంలోని వారందరూ మమ్మల్ని చూసి మెచ్చుకునేటట్లుగా నీవు మా అమ్మ నీలాదేవి ఆ లక్ష్మీదేవి ద్వారా ముందుగా మమ్మల్ని సన్మానించు. ఈ భూమి మీద కట్టుకోవడానికి పట్టు చీరలు, చేతికి గాజులు, భుజములకు వంకీలు, చెవులకు దుద్దులు మాటీలు, తలకు చేమంతి బిళ్ళ, కాళ్లకు పట్టీలు ఇవన్నీ ఇప్పించి స్నానమైన తర్వాత మేము అలంకరించుకోవడానికి కావలసినవన్నీ మా అమ్మ నీలాదేవి ఆ లక్ష్మీదేవితో ఇప్పించు. మేము కొత్త బట్టలు కట్టుకుని ఆభరణాలతో అలంకరించుకుని వచ్చిన తర్వాత నెయ్యి చేతిలో నుంచి మోచేతి వరకు కారుతూ ఉండే పాయసన్నమును నీతో కలిసి హాయిగా ఆనందంగా తినే భాగ్యం ప్రసాదించు స్వామి అని గోపికలతో గోదాదేవి అమ్మవారు ప్రార్థించారు.